హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ చాలా టేస్టీగా, చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. కొన్ని టిప్స్ పాటిస్తూ ఈ క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. అందులో పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని అదే విధంగా ఫ్లేమ్ మీద ఉంచేసి ఈ విధంగా కలుపుతూ ఉంటే షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి క్యారమలైజ్ అవుతుందండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. షుగర్ దానికదే ఈ విధంగా మెల్ట్ అయిపోయి క్యారమలైజ్ అవుతుంది. చూడండి, ఇలా క్యారమలైజ్ అయ్యేటప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పుడ్డింగ్ తయారు చేయాలనుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తరువాత 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని బ్రౌన్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసేయండి. 4 సైడ్స్ కూడా ఉన్న బ్రౌన్ పార్ట్స్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవడానికి వీలుగా ఈ విధంగా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దలసరిగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 2 కప్పులు చిక్కటి పాలని యాడ్ చేసుకోండి. ఇవి పచ్చి పాలైనా పర్వాలేదండి, కాచిన పాలైనా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ మొత్తం పాలలో మెల్ట్ అయ్యేటట్టు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మరిగిస్తూ ఉండండి. ఈ పాలు మరియు షుగర్ మరిగేలోపు 1/2 కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకుని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకుని పక్కన పెట్టుకోండి. తరువాత పాలలో షుగర్ మొత్తం కరిగిపోతుందండి. తర్వాత 2 నిమిషాల పాటు పాలని ఇలాగే మరిగించండి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి కలిపి ఈ పాలలో యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. అలా కాకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించండి. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు పైగా ఉడికించాలండి. అప్పుడు పాలన్నీ కూడా థిక్ కన్సిస్టెన్సీలో ఈ విధంగా వస్తుందన్నమాట. పాలు కస్టర్డ్ పౌడర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా థిక్గా అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా బ్రెడ్ పౌడర్ యాడ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. బ్రెడ్ పౌడర్ ఎక్కడ ఉండలు ఉండల్లా కాకుండా ఇలా కంప్లీట్గా పాలలో కలిసేటట్టు కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. చూడండి, బ్రెడ్ పౌడర్ యాడ్ చేయగానే బాగా థిక్గా అవుతుందన్నమాట. ఇదే విధంగా లో ఫ్లేమ్లో మరి కాస్త థిక్గా అయ్యేంత వరకు ఉడికించండి. లో ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా క్యారమలైజ్డ్ షుగర్ యాడ్ చేసుకున్న బౌల్లోకి ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోండి. తరువాత ఎక్కడా ఎయిర్ బబుల్స్ లేకుండా ఉండేటట్టు ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. అందులో 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్టాండ్ని సెంటర్లోకి వచ్చేటట్టు మజ్జిగా పెట్టుకోండి. ఆ స్టాండ్ పైన పుడింగ్ తయారు చేయడానికి మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న బౌల్ని పెట్టుకోండి. దానిపైన మూత పెట్టండి. ఈ మూత చాలా టైట్గా గట్టిగా ఉండేటట్టు పెట్టుకోండి, లేదంటే లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు బయట కడాయి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1-30 నిమిషాల పాటు ఉడికించండి. 30 నిమిషాల తర్వాత చెక్ చేసి బయటకు తీసి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి 2 గంటల సేపు అదేవిధంగా ఉంచండి. 2 గంటల తర్వాత తీసి చూస్తే పుడింగ్ అనేది రెడీ అయిందండి. దీనిపైన 1 మూత పెట్టి మూతతో పాటుగా బౌల్ని ఫ్లిప్ చేయండి. ఇలా ప్లేట్తో పాటు ఫ్లిప్ చేసి పైన ఒకసారి గిన్నె పైన ట్యాప్ చేసుకోండి. తరువాత బౌల్ని తీసేస్తే మనకి పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పుడ్డింగ్ ఎలా రెడీ అయిందో మనం ఒకసారి కట్ చేసి చూద్దాం. చాలా పర్ఫెక్ట్గా ఈ బ్రెడ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది, చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలైతే అసలు ఇంకా తింటారనమాట. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి.